today Prime Minister Narendra Modi has finally announced to withdraw the three unnecessary, stupid bills in the parliament. ఈ రోజు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు రైతులకు పెట్టిన విరుద్ధంగా పెట్టిన మూడు పార్లమెంట్ బిల్లుల్ని విత్డ్రా చేసుకున్నామని అనౌన్స్ చేశారు. మంచిది. కానీ రైతుల డిమాండ్ ఏంటి? మార్చి 18న ఇండియాలో ఉన్న 80 కోట్ల 90 కోట్ల రైతుల నాయకులు నాతో జాయిన్ అయినప్పుడు మేము డిమాండ్ ఏం చేశాం మార్చి 18న? ఎంఎస్పి ఇవ్వాలి అని నాతో పాటు రాకేష్ టికెట్ గారు యుద్ధవీర్ సింగ్ అడిగారు. అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అది లేదే రైతులు ఎలా పండిస్తారు? రెండో డిమాండ్ నేను ఇప్పుడు చేస్తున్నా, 900 మంది ఫార్మర్స్ ఎవరైతే చంపబడ్డారో చనిపోయారో ఈ లాస్ట్ 1 ఇయర్ వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలి. మూడో డిమాండ్ వారందరికీ కనీసం 1 కోటి రూపాయలను వారి కుటుంబానికి ఇవ్వాలి. సో మై 3 డిమాండ్స్ ఆర్ Prime Minister Modi should assure MSP, minimum support price, farmers are demanding. Number 2, he should say sorry to the 900 farmers who have been brutally killed. Number 3, they all should be given minimum 1 crore rupees for their families. Chudandi, why Prime Minister has done this today, since I have been demanding March 18th? Because the elections are coming in UP, Prime Minister understood that he will not be elected anymore. Because this March, April, we saw in 5 state elections, including Kerala, Tamil Nadu, West Bengal and Assam, he has been wiped out. Only in 1 state, Assam narrowly won. 11 out of 12 members of parliament by-elections he lost. బాగా అర్థం చేసుకోండి, మనందరం కలిసి పనిచేస్తే ఆర్ఎస్ఎస్ నుండి బీజేపీ నుండి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ పాలసీల నుండి దేశాన్ని రక్షిస్తాం, 140 కోట్ల ప్రజలను రక్షిస్తాం, రైతులను కాపాడతాం, యువతకు ఉద్యోగాలు ఇస్తాం. ప్రైమ్ మినిస్టర్ 10లో 10 ఫెయిల్ అయ్యారు కదా, ఆ 10 నేను చేస్తానని వాగ్దానం చేసిన తరువాత గత 2 సంవత్సరాల్లో ప్రపంచంలో దేశంలో నాయకులందరినీ కలుపుతున్న తరువాత, 18 పొలిటికల్ పార్టీస్ కలిసిన తరువాత ఇప్పుడు ఆయనకు వణుకు పుట్టుకుంది. ఎంత గొప్పవారని ఇప్పుడు చూసారా? చంద్రబాబు నాయుడు గారు ఎంత గర్వంగా ప్రవర్తించారు దేవునికి ప్రజలకు విరోధంగా. తన సొంత ఊరు కుప్పంలోనే ఆయన కుప్పు కూలిపోతారు అని నేను చెప్పాను 2 సంవత్సరాల క్రిందట, గుర్తించుకోండి. దొంగ బి ఫార్ములు ఫైల్ చేసినప్పుడే ఇప్పుడున్న 2 పార్టీలు మనకి సరిపోవు. నేషనల్గా ఏంటి, రాష్ట్రంలో ఏంటి, ముఖ్యంగా తెలుగు ప్రజలారా కలవండి, కలిసి పోరాడదాం, పని చేద్దాం. ప్రజాశాంతి పార్టీలో మీరందరూ చేరండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది. బీజేపీ ఆర్ఎస్ఎస్ పార్టీ ఇంకా గెలుస్తుందంటే చాలా గిమిక్స్ అవుతున్నాయి. వారిని చిత్తు చిత్తుగా ఓడించకపోతే ప్రతి క్రైస్తవుడు, ప్రతి మహమ్మదీయుడు, ప్రతి పీస్ లవింగ్ హిందూ రిగ్రెట్, ఎందుకంటే బ్లడ్ షెడ్ అయిపోద్ది. ఇండియా వెనజువెలా లాగా, నైజీరియా లాగా, ఆఫ్ఘనిస్తాన్ లాగా అయిపోతుందని నేను చెప్తున్నాను. నాతో పాటు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చెప్తున్నారు. అందుకే వీళ్ళందరూ దేశంలో జాయిన్ అవుతున్నారు. మీరు ఈరోజే ప్రజాశాంతి పార్టీలో చేరటానికి సిద్ధపడండి. ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది కదా, ధీమావద్దు. ప్రతి గ్రామంలో, నియోజకవర్గంలో, పట్టణంలో అందరినీ బడుగు బలహీన వర్గాలందరినీ ఏకం చేయండి. కులాలకి మతాలకి అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మనందరం కలిసి పనిచేద్దాం, ప్రజాశాంతి పార్టీని గెలిపిద్దాం. ఇప్పుడున్న కుటుంబ కుల కుట్ర పార్టీలకి స్వస్తి చెప్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరితో షేర్ చేయండి. టుడే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హ్యాస్ ఫైనల్లీ అనౌన్స్డ్ టు విత్డ్రా ద 3 అన్నెసెసరీ స్టూపిడ్ బిల్స్ ఇన్ ద పార్లమెంట్. ఈరోజు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు
రైతులకు పెట్టిన విరుద్ధంగా పెట్టిన మూడు పార్లమెంట్ బిల్లుల్ని విత్డ్రా చేసుకున్నామని అనౌన్స్ చేశారు. మంచిది. కానీ రైతుల డిమాండ్ ఏంటి? మార్చి 18న ఇండియాలో ఉన్న 80 కోట్ల 90 కోట్ల రైతుల నాయకులు నాతో జాయిన్ అయినప్పుడు మేము డిమాండ్ ఏం చేశాం మార్చి 18న? ఎంఎస్పి ఇవ్వాలి అని నాతో పాటు రాకేష్ టికెట్ గారు యుద్ధవీర్ సింగ్ అడిగారు. అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అది లేదే రైతులు ఎలా పండిస్తారు? రెండో డిమాండ్ నేను ఇప్పుడు చేస్తున్నా, 900 మంది ఫార్మర్స్ ఎవరైతే చంపబడ్డారో చనిపోయారో ఈ లాస్ట్ 1 ఇయర్ వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలి. మూడో డిమాండ్ వారందరికీ కనీసం 1 కోటి రూపాయలైనా వారి కుటుంబానికి ఇవ్వాలి. సో మై 3 డిమాండ్స్ సార్, ప్రైమ్ మినిస్టర్ మోదీ షుడ్ ఎష్యూర్ ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్, ఫార్మర్స్ ఆర్ డిమాండింగ్. నెంబర్ 2, హీ షుడ్ సే సారీ టు ద 900 farmers who have been brutally killed. Number 3, they all should be given minimum 1 crore rupees for their families. Chudandi, why Prime Minister has done this today, since I have been demanding March 18th? Because the elections are coming in UP. Prime Minister understood that he will not be elected anymore. Because this March, April, we saw in 5 state elections, including Kerala, Tamil Nadu, West Bengal and Assam, he has been wiped out. Only in one state, Assam, narrowly won. 11 out of 12 members of parliament by-elections he lost. Baga artham chesukondi. Manandaram kalisi pani chesthe RSS nundi, BJP nundi, Prime Minister Narendra Modi policy nundi, deshanni rakshistam. 140 కోట్ల ప్రజలను రక్షిస్తాం, రైతులను కాపాడతాం, యువతకు ఉద్యోగాలు ఇస్తాం. ప్రైమ్ మినిస్టర్ 10లో 10 ఫెయిల్ అయ్యారు కదా, ఆ 10 నేను చేస్తానని వాగ్దానం చేసిన తరువాత గత 2 సంవత్సరాల్లో ప్రపంచంలో దేశంలో నాయకులందరినీ కలుపుతున్న తరువాత, 18 పొలిటికల్ పార్టీస్ కలిసిన తరువాత ఇప్పుడు ఆయనకు వణుకు పుట్టుకుంది. ఎంత గొప్పవారని ఇప్పుడు చూసారా? చంద్రబాబు నాయుడు గారు ఎంత గర్వంగా ప్రవర్తించారు, దేవునికి ప్రజలకు విరోధంగా. తన సొంత ఊరు కుప్పంలోనే ఆయన కుప్పు కూలిపోతారు అని నేను చెప్పాను 2 సంవత్సరాల క్రిందట, గుర్తించుకోండి. దొంగ బి ఫార్ములు ఫైల్ చేసినప్పుడే ఇప్పుడున్న 2 పార్టీలు మనకి సరిపోవు. నేషనల్ గా ఏంటి, రాష్ట్రముల ఏంటి, ముఖ్యంగా తెలుగు ప్రజలారా కలవండి, కలిసి పోరాడదాం, పని చేద్దాం. ప్రజాశాంతి పార్టీలో మీరందరూ చేరండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది. బీజేపీ ఆర్ఎస్ఎస్ పార్టీ ఇంకా గెలుస్తుందంటే చాలా గిమిక్స్ అవుతున్నాయి. వారిని చిత్తు చిత్తుగా ఓడించకపోతే ప్రతి క్రైస్తవుడు, ప్రతి మహమ్మదీయుడు, ప్రతి పీస్ లవింగ్ హిందూ రిగ్రెట్, ఎందుకంటే బ్లడ్ షెడ్ అయిపోద్ది. ఇండియా వెనజువేలా లాగా, నైజీరియా లాగా, ఆఫ్ఘనిస్తాన్ లాగా అయిపోతుందని నేను చెప్తున్నాను. నాతో పాటు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చెప్తున్నారు, అందుకే వీళ్ళందరూ దేశంలో జాయిన్ అవుతున్నారు. మీరు ఈరోజే ప్రజాశాంతి పార్టీలో చేరటానికి సిద్ధపడండి. ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది కదా, ధీమా వద్దు. ప్రతి గ్రామంలో, నియోజకవర్గంలో, పట్టణంలో అందరినీ బడుగు బలహీన వర్గాలందరినీ ఏకం చేయండి. కులాలకి మతాలకి అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మనందరం కలిసి పనిచేద్దాం, ప్రజాశాంతి పార్టీని గెలిపిద్దాం. ఇప్పుడున్న కుటుంబ కుల కుట్ర పార్టీలకి స్వస్తి చెప్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్, అందరితో షేర్ చేయండి.